గోదావరికి వచ్చిన వరదల వల్ల ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల పోలవరం నిర్వాసితులు ఏడు ముంపు మండలాల ప్రజలు పెద్ద ఎత్తున పేగల్లోతు గోదావరి నీళ్లలో కట్టుబట్టలు పశువులు ఒంటి మీద ఉన్న బట్టలు తప్ప అన్ని వస్తువులు సామాగ్రి వదిలేసి ప్రాణాల అరచేతులు పట్టుకొని కొండలు గుట్టలు ఎక్కి ఆహాకారాలు పెడతా ఉన్నారు. వాళ్ళ బాధ ఆవేదనని నిన్న ముఖ్యమంత్రి తెలియాలని కనీసం మంచినీళ్ళు ఇవ్వకుండా భోజనం ఏర్పాట్లు చేయకుండా ముందస్తు హెచ్చరికలు లేకుండా కనీసం ముందస్తు సమాచారం లేకుండా నెట్ట నిలువున గోదావరి నీళ్ళలో ఉభయ గోదావరి జిల్లాల్లో పాత ఉభయ గోదావరి జిల్లాలు కొత్తగా ఏర్పడ్డ గోదావరి జిల్లాల్లో లంక గ్రామాల్లో ఎవరైతే గోదావరి ఒడ్డున ఉన్న ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున ఇబ్బందులు బాధలు కష్టాలు పడతా ఉంటే ముఖ్యమంత్రి తాడేపల్లి రివ్యూ చేస్తా ఉన్నాడు. పోలవరాన్ని కట్టాలి, వానలు ఆగిపోగానే కట్టాలి, వరదలు ఆగగానే కట్టాలి, బియ్యం ఇచ్చారా, కందిపప్పు ఇచ్చారా, బంగాళదుంపలు ఇచ్చారా అని మాట్లాడుతున్నాడు. అయ్యా ముఖ్యమంత్రి గారు, జూన్ జూలైలో వరదలు రాక ఎండలు వస్తాయా? కనీస ఇంకిత జ్ఞానం కూడా ముఖ్యమంత్రికి మంత్రికి లేకుండా యంత్రాంగం ఏం చేస్తుందని నేను అడుగుతా ఉన్నా. ముఖ్యమంత్రి అసమర్థుడు, అవగాహన లేదు, పరిపాలన అనుభవం లేదు. ఇరిగేషన్ మంత్రి కొత్తగా వచ్చాడు, గోదావరి నది మీద పులిచింతలు కట్టేంత తెలియగలడు. మరి ఇటువంటి వాళ్ళు గోదావరి వరద బాధితుల్ని, గోదావరి ముంపు మండలాల ప్రజల్ని, నిర్వాసితుల్ని ఏ విధంగా కాపాడతారని నేను ప్రజలను అడుగుతా ఉన్నా. రాంబాబు, ఎందుకింత ఆక్రోషం? రాజశేఖర రెడ్డి కట్టాడని మొదలుపెట్టావు. పోలవరం డ్యామ్ అంజయ్ గారు మహంగోడు, అంజయ్ గారు శంకుస్థాపన చేశాడు. ఆయన తర్వాత దశాబ్దాల తరబడి ఆ పనులన్నీ కూడా ముందుకొచ్చి పనులు ప్రారంభమైంది కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో. మొన్న ఏదైతే ఈసీఆర్ఎఫ్ డ్యామ్ స్పిల్వే పనులు జరుగుతున్న పనుల్ని పవర్ ప్రాజెక్ట్ కొట్టేయాలనే దుర్మార్గమైన ఆలోచనతో రాజశేఖర రెడ్డి ప్రభుత్వం జరుగుతున్న ఈసీఆర్ఎఫ్ డ్యామ్ పనులు స్పిల్వే పనుల్ని ప్రీ క్లోజర్ చేసింది రాజశేఖర రెడ్డి ప్రభుత్వం కాదా? అడగండి జగన్ రెడ్డిని అడగండి. రాంబాబు నీకు తెలీదు, కొత్తగా వచ్చావు, నువ్వు అన్ని తెలుసుకొని మాట్లాడాలి. ఎవడో ఏదో కాగితాలు ఇస్తే మాట్లాడితే ఎలాగా, ఆక్రోషపడితే ఎలాగా? నువ్వు బాధ్యత గల మంత్రివయ్యా, బాధ్యతగా మాట్లాడు. ఏమడిగా నేను ఇవాళ ఆ స్పిల్వేని ఈసీఆర్ఎఫ్ డ్యామ్ పనుల్ని కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఎందుకు పనులు క్యాన్సిల్ చేశారు, ప్రీ క్లోజర్ చేశారు? రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ప్రీ క్లోజర్ చేసి మళ్ళీ చనిపోయిన రోజే రాజశేఖర రెడ్డి గారి పార్థివ శరీరం వచ్చిన రోజే అప్లోడ్ అయిపోయినాయి. ఏమని, పవర్ ప్రాజెక్ట్ పనులు, స్పిల్వే పనులు, ఎత్కంరావు ఫిల్ డ్యామ్ పనులు కలిపి ఒక టెండర్గా అప్లోడ్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆ పార్థివ శరీరం దగ్గరే కాంట్రాక్టర్లతో బేరం పెట్టాడు. రాంబాబు నీకేం తెలుసు, ఓ 10 మంది కాంట్రాక్టర్లు ఉన్నారు రాష్ట్రంలో అడుగాలని. పోలవరం డ్యామ్ కట్టే కాంట్రాక్టర్లు 10 మందిని అడగవయ్యా? ఎంత కమిషన్ అడిగాడో, ఎన్ని వేల కోట్లు అడిగాడో, పవర్ ప్రాజెక్ట్ ఇస్తానని చెప్పాడో? అడుగు రాంబాబు, నీకు అడిగే తమ్ము ధైర్యం ఉంటే అడుగు. ఇవాళ ప్రతిపక్ష పార్టీలో ఉన్న నేను అడుగుతున్నా, వాస్తవాలు ప్రజలకు తెలియాలని అడిగాడు. బేరాల కుదరలా, రోసే గారు ఈ పాపాలు నాకెందుకని క్యాన్సిల్ చేశాడు ఆ పనులు. కిరణ్ కుమార్ రెడ్డి టెండర్లు పిలిచాడు, పిలిచి 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 4 ఏళ్లకి రాజశేఖర రెడ్డి ప్రభుత్వం చేసిన పోలవరం డ్యామ్ లో ద్రోహానికి
కాలువలు దువ్వి మట్టి పందికొక్కుల్లాగా దోచుకున్నారే, నీకేం తెలుసా రాంబాబు? తెలుసుకోవా, పందికొక్కుల్లాగా గ్రామాల్లో ఓడల్లో బస్సులు తిరిగే రోడ్ల దగ్గర ఆ కాలువలో కాంక్రీట్ పనులు చేశారయ్యా, మట్టి పనులు పందికొక్కుల్లాగా దోచుకున్నారయ్యా. తర్వాత ఈ జరిగిన పనులు క్యాన్సిల్ అయిన పనులు 2009లో టెండర్లు క్యాన్సిల్ అయితే పోలవరం ఈసీఆర్ఎఫ్ డ్యామేజ్ పిల్లివేయి మళ్ళీ టెండర్లు ఫైనల్ అవడానికి 4.5 సంవత్సరాలు పట్టింది దగ్గర దగ్గర. 2013లో ట్రాన్స్టాయ్ వచ్చింది, 2014లో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది, 2014లో మేము డ్యామ్ సైట్కి వెళ్ళినప్పుడు 6-7 గ్రామాలు ఇవాళ నువ్వు డబ్బా కొట్టుకున్నావే స్పిల్వే గేట్లు పెట్టానని, ఆ స్పిల్వే కట్టిన ప్రాంతంలో ఆ డయాఫ్రమాల్ కట్టిన ప్రాంతంలో ఆ కాపర్ డ్యామ్ కట్టిన ప్రాంతంలో ఆ డౌన్ స్ట్రీమ్ కాపర్ డ్యామ్ కట్టిన ప్రాంతంలో ఆ ఎప్రోచ్ ఛానల్ తవ్విన ప్రాంతంలో ఆ స్పిల్ ఛానల్ తవ్విన ప్రాంతంలో ఆ పైలట్ ఛానల్ తవ్విన ప్రాంతంలో 6-7 గ్రామాలు ఉన్నాయి రాంబాబు. రాంబాబు సంబరాలు పడు మాకు రాంబాబు. ఎందుకు చెప్పానంటే జ్ఞానం తెచ్చుకుంటావని తెలుసుకుంటావని. ఇవాళ ఆ గ్రామాలు ఖాళీ చేయటానికి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో డబ్బులు ఇస్తే ఆ డబ్బులు పందికొక్కుల్లా దాడారులు తినేశారు. గ్రామాలు ఖాళీ చేయమని కూర్చుంటే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ క్యాబినెట్ కు తీసుకెళ్లి హ్యూమనిటేరియన్ గ్రౌండ్స్ మీద 110 కోట్లు డబ్బులు ఇప్పించి వాళ్ళ అకౌంటుల్లో 3000 కోట్లు దగ్గర దగ్గర డబ్బులు వేసి వాళ్ళకి ఇవ్వాల్సిన నిర్వాసితులకు ఇవ్వాల్సిన డబ్బులన్నీ కూడా ఇచ్చి ఖర్చు పెడితేనే ఆ గ్రామాలు కదిలాయి. ఆ గ్రామాలు కదిలాయి కాబట్టి ఎక్స్కవేషన్ జరిగింది, కోట్లాది క్యూబిక్ మీటర్ల మట్టి తీసాం, కొండలు కొట్టాం, రాళ్ళు ఎత్తాం, స్పిల్వే కాంక్రీట్ దగ్గర దగ్గర 30 లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ లో బొడుతాయిలు తెలుసుకోవాలి. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎంత కాంక్రీట్ వేశారు, ఎంత కొండ తవ్వారు, ఎంత మట్టి తీశారు, ఎన్ని కోట్ల క్యూబిక్ మీటర్ల పని జరిగింది, ఎన్ని లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులు జరిగాయి, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లో ఎందుకు 24 గంటల్లో 32,535 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ వేశారని నమోదైంది. ఇవన్నీ తెలుసుకోకుండా ఆవేశపడతాయి ఎలా రాంబాబు? ఈనాడుని తిడితే ఏమొస్తుంది, రామోజీరావు గారిని తిడితే ఏమొస్తుంది, ఏబిఎన్ రాధాకృష్ణ మీద పడి ఏడిస్తే ఏమొస్తుంది, ఏబిఎన్ చూపిస్తే ఎందుకు ఏడుస్తున్నావు, టీవీ పై నాయుడు గారు మీ బతుకంతా కూడా అన్నం పెట్టలేదనో నీళ్ళు ఇవ్వలేదనో బాధలో కష్టాలు నిర్వాసులు చెప్తుంటే చేతనైతే సాయం చేయండి అయ్యా. ఇందుకే రావటానికి హెలికాప్టర్ తాడేపల్లిలో పంపించండి అయ్యా, తాడేపల్లిలో హెలికాప్టర్ వెళ్ళి అన్నం మూటలు తెంచండి, మంచినీళ్ళ ప్యాకెట్లు ఇవ్వండి, బంగాళదుంపలు పంపించండి, ఉల్లిపాయలు పంపించండి, ఆ 100 ప్యాకెట్లు పంపించండి. ఎందుకు సోక్ చేసుకోవటానికి హెలికాప్టర్ ని తాడేపల్లిలో ఏడవటానిక? బుద్ధి లేకపోతే సరే, ముఖ్యమంత్రి ఏమో ఒక ప్రశ్న ఒకటి పంపిస్తాడు, అమ్మావేమో రాధాకృష్ణ రాంబాబు గారిని రామోజీరావు గారిని తిడతా ఏడుస్తా మాట్లాడతాడు. పొద్దున్న లేస్తే మీ బతుకి మీరు టీవీల మీద పేపర్ల మీద పడి ఆడటం తప్ప మేము ఇన్ని లక్షల క్వింటాలు నిర్వాసితులకి బియ్యం ఇచ్చాం, ఇంత నూనె ఇచ్చాం, ఇన్ని కూరగాయలు ఇచ్చాం, ఏమైనా ఏడుస్తున్నావా? పొద్దున్న లేస్తే నీ బతుకంతా దేవనేనమ్మా, చంద్రబాబు నాయుడు గారు, పత్రికలు, టీవీలు, ఏవా ఎప్పుడన్నా నీ బులుగు మీడియా మీద పడి ఏడుస్తున్నావా? నీకు డబ్బా కొట్టే ఛానల్స్ ఉన్నాయి కదా, మీ బతుకి మీ అబద్ధాలు రాసే అసత్యాలు రాసే మీ కుటుంబ సభ్యులే కదా సాక్షి పత్రిక యాజమాన్యం నడిపేది, ఆ గుమస్తా సత్తల రామకృష్ణారెడ్డి సాక్షిలో పనిచేసేవాడే కదా సకల శాఖ మంత్రి. ఎప్పుడైనా ఆ సాక్షి పత్రిక మీద, సాక్షి యాజమాన్యం మీద, బ్లూ ఛానల్స్ మీద, బ్లూ టీవీల మీద పడి మేమన్నా ఏడుస్తున్నావా? అసలు వాటి గురించి పట్టించుకున్నావా? అరే ప్రజల్లో కష్టాల్లో ఉన్నారు, మా రామారాయణ నీళ్ళలో తిరుగుతున్నాడు, మా రాజేశ్వరి ఎక్స్ఎమ్మెల్యే రంపచోడవరం పాపం కూరగాయలు పంచో బియ్యం పంచో ఆ తల్లి తిరుగుతూ ఉంది, మా పోలవరం ఇన్ఛార్జి శ్రీనివాస్ తిరుగుతున్నాడు, మా ఇన్ఛార్జీలు మా నాయకులు తిరుగుతూ ఉన్నారు, మా రాజప్ప గారు వెళ్తూ ఉన్నాడు, మా నాయకులు వెళ్తూ ఉన్నారు, మా ఎమ్మెల్యేలు వెళ్తున్నారు, మా ఎక్స్ఎమ్మెల్యేలు వెళ్తున్నారు. మీ బతుకు మీరు అసలు నిర్వాసితులకి ఏం చేశారు?
నిర్వాసులు ముందస్తు హెచ్చరికలు ఎందుకు చేయలే? మీరు ఈ జూన్ జూలైలో వరద సన్నద్ధకి ఒక్క మీటింగ్ పెట్టాడా? ఒక్క కలెక్టర్ పెట్టాడా? ఒక రిహాబిలిటేషన్ కమిషనర్ పెట్టాడా? ముఖ్యమంత్రి పెట్టాడా? మంత్రి పెట్టాడా? మీరే మంత్రులే. మీరు తాడేపల్లి కోట్లో ఉంటే ఏంటి, ప్యాట్లో ఉంటే ఎవడూ లెక్క? మీరు బూతులు తిట్టని తప్ప మీరు ఎందుకు పనికి వస్తారా? దేని పనికి వస్తారా? నా బాధ్యత ఇది. ఐదేళ్ళు మంత్రిగా చేశాను, ఎస్ 70 సార్లు పోలవరం వెళ్ళాను. ఆవేదన ఉంది, బాధ ఉంది, కష్టం ఉంది, కష్టం ఉంది. నాశనం చేశారు, ప్రాజెక్ట్ పరిగెత్తిచ్చాం. 71%, 72% దమ్ముంటే రికార్డు బయటపెట్టు, వైట్ పేపర్ రిలీజ్ అయ్యి, శ్వేతపత్రం రిలీజ్ అయ్యి. నీకు ఆ ధైర్యం లేదు? చర్చలుగా ఎక్కడికైనా చర్చలు సిద్ధం. నేను చెప్పా, కాగితం లేకుండా, పెన్ను లేకుండా ఒట్టి చేతులతో వస్తా. తాడేపల్లి రాజప్రసాదానికి రమ్మంటావా? పోలవరం డ్యాముకి రమ్మంటావా? సవాల్, ఐఎమ్ రెడీ. వితౌట్ పేపర్, కాగితాలు లేకుండా వస్తా. రా, కూర్చున్నాం, పోలవరం డ్యామ్ మీద మాట్లాడదాం, తాడేపల్లి రాజప్రసాద్ కొంప ముందే మాట్లాడదాం. ఈ పాపాలకు కారణం జగన్మోహన్ రెడ్డి. రాష్ట్ర ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత నా మీద ఉంది. పవర్ ప్రాజెక్ట్ కొట్టారనే దుర్మార్గమైన ఆలోచనతో జరుగుతున్న పనుల్ని క్యాన్సిల్ చేశాడు. పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ హెచ్చరించింది, మీరు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే జరగబోయే అనర్థాలకి పాత కాంట్రాక్టర్ని అడగాల, కొత్తగా వచ్చిన కాంట్రాక్టర్ని అడగాల. అబేన్స్లో పెట్టండి, పీపీఏ క్లియర్ కట్గా రికార్డు ఉంది. పీపీఏ రికార్డు మీ బతుకు మీకు మొన్న చూపించాను, మీడియాకి ఇచ్చాను, అన్ని పత్రికల్లో రాశాయి. దాంట్లో ఏం చెప్పారు? తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు, పనులు క్యాన్సిల్ చేయొద్దు. మేము మాట్లాడతామని చెప్పినా కూడా మూర్ఖంగా మొండితనంగా 2019 నవంబర్ దాకా ఉన్న కాంట్రాక్టర్ నవయుగా వాళ్ళని బయటికి వెళ్ళగొట్టి 2019 రివర్స్ టెండరింగ్ డ్రామా ఆడి జీవో ఇచ్చి ఇద్దరు కాంట్రాక్టర్లు పోటీ పెడతానని చెప్పి ఒక కాంట్రాక్టర్తో -26% లెస్కి నువ్వు కాంట్రాక్ట్ ఇప్పించి ఇవాళ ఏం చేసావు? 2 ఏళ్లలో పోలవరం డ్యామ్ పూర్తి చేస్తానని పోయిన మంత్రి 21 జూను, 21 డిసెంబరు, 22 జూను, 22 డిసెంబరు, 23 డిసెంబరు, 23 జూను ఈ విధంగా డెడ్ లైన్స్ ప్రకటించారు. పవిత్రమైన శాసనసభలో ముఖ్యమంత్రి దగ్గర నుంచి మంత్రి నోటుకొచ్చిన అబద్ధాలు ఆడారు, నోటుకొచ్చిన అసత్యాలు చెప్పారు. మేము దమ్ముగా ధైర్యంగా పనిచేశాం. కేంద్ర జలవనరుల శాఖ మంత్రిని గడ్కారీని స్పిల్వే ముందు నుంచోబెట్టి మాట్లాడించాం. రాంబాబు సొల్లు కబుర్లు చెప్పలా, ఆవేశపడలా, ఓ చించేసుకుంటున్నావు. చించేసుకుంటే ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేరు.